హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీపావళికి చక్కగా సరదాగా మన ఇంట్లో ఇలా నీళ్ళల్లో దీపాలు వెలిగించుకుని అందంగా డెకరేటివ్గా చేసుకోవచ్చు అండి. చాలా అందంగా ఉంటుంది. ఇంట్లో ఉండే గ్లాస్ కప్స్ కానీ గ్లాసెస్ కానీ చక్కగా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఇలా బ్లూ కలర్ గ్లాసెస్ తీసుకున్నాను. దాంతోపాటుగా మన ఇంట్లో ఉండేది మన పేపర్ అండి, ప్లాస్టిక్ పేపర్ లాంటిది ఒకటి తీసుకున్నాను. స్ట్రాంగ్గా ఉండేది తీసుకుంటే మనకి ఈజీగా నిలబడుతుందండి అందులో. సో దానికి కొంచెం చిన్న హోల్ చేసి పువ్వొత్తులైనా అవ్వచ్చు, మామూలుగా ప్లెయిన్గా పొడుగ్గా ఉండే ఒత్తులైనా కూడా ఇందులో మనము తీసుకుని ఇందులో పెట్టాలండి. ఇలా ఇందులో అన్నీ కూడా చక్కగా ఫిక్స్ చేసి ముందరే అన్నీ చేసి పెట్టుకోవాలి. మన ఇంట్లో ఏదైనా ఒక ఆయిల్, మీరు కావాలంటే నువ్వుల నూనె లేదా మనకి కొబ్బరి నూనె కానీ మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా ఉంటే కూడా అది వాడచ్చు ఇందులో వేయడానికి. ఆ షీట్కి మనము ఈ ఒత్తి ఇలా పెట్టుకున్నాక రౌండ్గా కానీ ఇలా పలకలుగా కానీ మనకు నచ్చినట్టుగా కట్ చేసి రెడీగా ఉంచుకోవచ్చు. మనం చాలా వీడియోస్లో చూస్తూ ఉంటాం కదండి ఈ వీడియో. సో వాళ్ళు కలర్స్ కానీ మనం క్రేయాన్స్ కలర్స్ కానీ అలా కూడా వేస్తూ ఉంటారు. సో ఈసారి నేనైతే డిఫరెంట్గా ఈ కప్స్, కలర్ఫుల్ కప్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఈ విధంగా 4 కప్స్లోకి కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికో తెలిసి ఉంటుంది. సో డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా. సో ఈ విధంగా అయితే నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఆ ఒత్తులు కూడా నూనెతోటి కొంచెం అద్ది ఉంచుకున్నానండి. ముందరే కొంచెము నూనె కానీ నెయ్యి కానీ మనకు నచ్చినట్టుగా అద్ది ఉంచుకోవడము. ఇంకా తర్వాత కప్స్ నిండా వాటర్ వేయాలండి. ఇలా చక్కగా మనము ఇలా వెలిగించుకుని చాలా అందంగా కనబడుతుందండి, చాలా బాగుంటుంది కూడాను. ఇప్పుడైతే ఈ వాటర్ ఈ బౌల్స్లో వేసేస్తున్నాను. సో నెక్స్ట్ ఆయిల్ వేయడమేనండి. సో ఫస్ట్ మనము చుట్టూరా ఇంకా ఏమైనా వేయకుండా ఫస్ట్ ఆయిల్ వేసి అవి దీపాలు అవి పెట్టేకే మిగతా వేస్తే అవి మునిగిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు నూనె వేసేస్తున్నానండి. మీకు నచ్చితే ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇందులో. ఫుడ్ కలర్స్ కలర్ఫుల్గా కనబడడానికి కూడా మనం వాటర్లో వేసినప్పుడు ఆ ఫుడ్ కలర్స్ కూడా వేసుకోవచ్చు. ప్లెయిన్ గ్లాసెస్ ఉంటే కూడా అందంగా కనబడుతుందండి, పైకి కనబడుతుంది అలాగా. ఇప్పుడు అన్నిట్లో నూనె వేసాం కదండి, ఇంకా ఒత్తులు పెట్టుకోవడము. సో ఒత్తు ఒకటి పెట్టాను. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మనము ఈ అగరబత్తితో వెలిగించుకుంటే బాగుంటుందండి, ఈజీగా ఉంటుంది వెలిగించడానికి. ఇందులో కూడా చూసారు కదా ఈ ఒత్తు ఇలా పెట్టి వెలిగించానండి, పెట్టి అందులో పెట్టడం. జాగ్రత్తగా పెడితే అది నిలబడుతుందండి. సో అదేవిధంగా మిగతావి కూడా వెలిగించేసాను, చూసారు కదా. సో ఎంత అందంగా ఉంది కదండి. ఇప్పుడు దీని చుట్టూరా మనకి నచ్చినట్టుగా ఏమైనా వేసుకోవచ్చు. బాగున్నాయి చూసారు కదండి, ఎటు వచ్చి ప్లెయిన్గా ఉన్నాయి. సో మా ఇంట్లో ఉండే చెమ్కీస్ అవి ఉంటే కూడా అవి నేను ఇందులో వేసానండి, కొంచెం కలర్ఫుల్గా కనబడతాయని. చూడండి ఆ బ్లూ కలర్ దాని కింద అది ఆరెంజ్ కలర్ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఎలా కనబడుతుందో కదా. ఇంకా ఎక్కువ వేసినా కూడా ఇంకా బాగుంటుంది. సో మనం ఫ్లవర్స్ కానీ దీని చుట్టూరా మనకి నచ్చినట్టుగా వేసుకోవచ్చండి. అలాగా డిఫరెంట్గా కూడా ఇలాగా సెట్ చేసి పెట్టుకుంటే ప్లెజెంట్గా ఉంటుంది, చూడ్డానికి అందంగా ఉంటుంది, ఎంతో హ్యాపీగా ఉంటుందండి. పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటివి చేయకుండా, ఆర్టిఫిషియల్ వస్తున్నాయండి. సో అలాంటివి పెడితే కూడా చాలా అందంగా కూడా కనపడుతుంది. నెక్స్ట్ వీడియో అది పెడతానండి. సో పిల్లలు ఉన్నప్పుడు అలాగా ఇలా దీపాలు కాకుండా చిన్న చిన్నవి అలాంటివి కూడా తయారు చేసి నీట్గా అందంగా పెట్టుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఇక్కడ చెమ్కీస్ కానీ ఇలాంటి డిఫరెంట్ అద్దాల టైప్లో లైట్ వెయిట్ ఉన్నవి చాలా ఉంటాయండి. సో మనకి నచ్చినట్టుగా ఇందులో వేసుకోవచ్చు. ఇదండి వాళ్ళ వీడియో.